గత నాలుగు నెలల నుంచి వీకోటలో ఆటోలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా దీంట్లో మా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఆ తర్వాత స్పెషాలిటీ టీం ఫామ్ చేసుకొని ఈ ఆటోలకు సంబంధించి చేయడం జరిగింది. ఇందులో మాకు తెలిసింది ఏంటంటే, ఇదే వీకోట బాబుజీ నగర్లో ఉంటున్న సోనా అనే వ్యక్తి, తర్వాత జబి అనే వ్యక్తి, తర్వాత కాజీపేటలో నివాసం ఉంటున్న సల్మాన్, ఇంకొక అతను అప్స్కాండ్లో ఉన్నారు. వీళ్ళు నలుగురు కలిసేసి ఎక్కడైనా కానీ సీసీ కెమెరాలు లేని ప్రదేశాల్లో ఉన్న ఆటోలు దొంగలించుకొని, తర్వాత ఇతనికి తిరుపత్తూరులో మెకానిక్ గ్యారేజ్లో ఒక ఓనర్ అతను పెట్టుకుని ఉన్నాడు, అరుణ్ కుమార్ అనే అతనితో పరిచయమైంది. ఆ వ్యక్తికి వీళ్ళు నైట్ టైము దొంగతనం చేసుకొని అర్లీ మార్నింగ్ అంతా అక్కడ బైపాస్ రోడ్లోకి వెళ్ళి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. అతను దాన్ని తీసుకొని దానికి అక్కడే కొద్దిగా డబ్బులు ఇచ్చేసి అతను మళ్ళీ తీసుకెళ్ళి ఆటో గ్యారేజ్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాగ వీళ్ళు సుమారుగా 5 ఆటోలు దొంగడించడం జరిగింది. వేణుగోపాల్ నగర్ కావచ్చు, మన ఎన్జీఆర్ కళ్యాణ మండపం దగ్గర 2, తర్వాత శివకుప్పం దగ్గర 1, ఇలాగా 6 ఆటోలు రికవరీ చేయడం జరిగినది. ఇది మేము ఇంతకు ముందు ఎవరైనా బయట వాళ్ళ నుంచి చేశారేమనుకున్నాం, కానీ ఇక్కడ మన టౌన్లో ఉన్న ఈ వ్యక్తులే ఆటోలు దొంగలించుకొని అతనికి ఇవ్వడం జరిగింది. కావున ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ ద్వారా నిన్న వీళ్ళని ఆల్రెడీ 2 ఆటోలు దొంగలించుకొని అక్కడికి వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న రామకుప్పము అన్నవరం క్రాస్ నుంచి రామకుప్పం ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆ తర్వాత విచారించగా వీళ్ళు ఏదైతే ఇక తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరులో ఉన్న అరుణ్ కుమార్ అతనికి ఇస్తున్నామని చెప్పడంతో అక్కడికి కూడా వెళ్ళి అతని దగ్గర మళ్ళా ఆ ఆటో గ్యారేజ్లో 4 ఆటోలు రికవరీ చేసుకొని రావడం జరిగింది. మొత్తం 6 ఆటోలు రికవరీ చేయడం దగ్గర దగ్గర దీని వర్త్ వచ్చేసి 7.5 లక్షల వరకు ఉంటుంది. కావున ఈరోజు వీళ్ళని రిమాండ్ బలమైన కోర్టుకు రిమాండ్కి పంపిస్తున్నాం. కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.